రైతన్నలకు, రైతు బిడ్డలకు, అలాగే అన్నదాతలకు రైతన్న నేస్తం ఛానల్ తరపున వందనం. ఈరోజు వ్యవసాయ రంగంలో డ్రోన్లు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ వ్యవసాయ సాగులో రైతులకి సమయాన్ని ఆదా చేస్తూనే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడేలా, అంటే ఇప్పుడు ఒక రైతు ఒక పంటకి మందు కొట్టాలి లేదా పిచికారీ చేయాలి అనుకుంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆ మందుని ఆయనే అంటే రైతు గనక నేరుగా కొట్టేటువంటి పరిస్థితులు ఉంటే కొంత ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ డ్రోన్ల వాడకం అనేది వ్యవసాయ రంగంలో పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్లు ఎటువంటి మార్పుల్ని తీసుకొస్తున్నాయి, రైతులకి ఏ రకంగా ఈ డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రెడ్ కైట్ ఏరోస్పేస్ అనేటువంటి ఒక కంపెనీ ఈ డ్రోన్లను తయారు చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ డ్రోన్లను తయారు చేసి ఇండియా మొత్తం కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ డ్రోన్ల తయారీ గురించి, ఈ డ్రోన్ల వల్ల వ్యవసాయ రంగంలో రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ సంస్థ సీఈఓ బబితా రెడ్డి గారు, వారితో మాట్లాడుతారు. బబితి గారు నమస్తే. నమస్తే అండి. బబితి గారు, ఏంటి రెడ్ కైట్ ఏరోస్పేస్ ఈ కంపెనీ నుంచి మీరు కొన్ని డ్రోన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు, మీ దగ్గర ఎన్ని రకాల డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి? ఓకే, రెడ్ కైట్ మేజర్ ఆబ్జెక్ట్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ అండి. సో నేను స్పేర్ పార్ట్ సప్లై చేస్తాను హోల్సేల్ అట్ హోల్సేల్ రేట్ ఫర్ అగ్రికల్చర్ స్ప్రేయర్స్ కి. అండ్ మనది వచ్చేసి 2 కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళతో కొలాబరేట్ అయ్యాము. వాళ్ళది ఏంటంటే డిజిసి సర్టిఫైడ్ డ్రోన్స్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే విఆర్ ద మ్యానుఫాక్చరర్స్ ఆఫ్ దీస్ ఫ్రేమ్, మేడ్ ఇన్ ఇండియా అండి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎట్లా అంటే రైతులకి అంటే హైదరాబాద్ లో డిజిసి సర్టిఫికేట్ ఉన్నటువంటి ఈ డ్రోన్ల తయారీ కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఆరు ఉంటాయండి, 5-6 ఉంటాయి, అంతే ఎక్కువ ఉండవు. హైదరాబాద్ కాదు, సౌత్ ఇండియాలోనే 5-6 ఉన్నాయి, నాట్ ఎక్కువ లేవు. నార్త్ ఇండియాలో ఇంకో 2-3. సో ఓవరాల్ గా 10 కంపెనీల కన్నా ఎక్కువ లేవు, ఇండియాలోనే 10 కంపెనీల కన్నా ఎక్కువ లేవు. ప్రైవేట్ వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు, ఇక అది మనకి రూల్స్ ఇంకా పర్ఫెక్ట్ రాలేదు, అది నడుస్తుంది, కొన్ని రోజులు నడుస్తుంది. డిజిసి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుండి మనం సర్టిఫికేషన్ తీసుకుంటాం. సో మనకు అథారిటీ వచ్చిన తర్వాతనే వి హావ్ టు ఫ్లై. వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ మనము లైసెన్స్ కూడా తీసుకోవాలి, కంపల్సరీ పైలట్ లైసెన్స్. లైక్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లయితే ఉంటుందో, డ్రోన్ ఫ్లై చేయాలన్నా కంపల్సరీ లైసెన్స్ ఉండాలి, లేకపోతే అది ఇల్లీగల్ థింగ్ అవుతుంది. ఓకే, రైట్ నువ్వు అవగాహన లేదు కాబట్టి తీసుకోవట్లేరు, బట్ వి విల్ మేము ఇంకా అవేర్నెస్ తెస్తాము. ఓకే, వ్యవసాయ రంగంలో మీరు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉండేలాగా ఎన్ని డ్రోన్స్ ని తయారు చేసి ఉంటారు, అంటే ఎన్ని రకాల డ్రోన్స్? చాలా రకాలు ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే మనకి 4 అంటే ఇవి యాక్చువల్ రెక్కల కింద పెడతాము, వాళ్ళకు నామూలు భాషలో అర్థమవుతుంది, 4 రెక్కలు అంటాము దానికి, క్వాడ్కాప్టర్. ఓకే, ఆ తర్వాత 6 ఉంటాయి, ఇలా 6 ఉన్నాయి. హెక్సాకాప్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రోన్ తీసుకుంటే 6 ఆర్మ్స్ ఉన్నాయి మొత్తం. అవును, దీని ఎగ్జాకాప్టర్ అంటాము. ఓకే, తర్వాత ఇంకా 8 అట్లా. ఇంకా మనం ఏం చేసినాం అంటే ఇక్కడ సరిపోతుంది వీళ్ళకి, ఎగ్జాకాప్టర్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ రైట్ నౌ. అంటే 6 రెక్కలతోనే సరిపోతుంది. అండ్ ఈ క్వాడ్ కాప్టర్ అంటే చిన్నది, అది 5 లీటర్స్, లేకపోతే మనకి నార్మల్ ట్రైనింగ్ దానికి వాటికి వాడతాం. సో రైట్ నౌ అగ్రికల్చర్ అనేది ఐడియల్ అండి. సో ఎగ్జాకాప్టర్ విత్ మా కంపెనీ వచ్చేసి X6 ప్లస్ మోటార్స్ వాడతాము. సో దాని తరఫున లైక్ మనం అంటే స్పేస్ పార్ట్స్ గురించి సపరేట్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఈ డ్రోన్ ఎంత ఎత్తు వరకు ఎగరగలదు, ఏ ఏ పంటలకు పిచికారీ చేయగలదు ఈ డ్రోన్ అంటే ఏం చెప్తారు? దీని రేంజ్ వచ్చేసి హారిజాంటల్ గా 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆ హైట్ లో 1 కిలోమీటర్ గా వెళ్తుంది దాని రేంజ్. అంటే మనకు రిమోట్ సపోర్ట్ అనేది 1 కిలోమీటర్ వరకు వెళ్తుంది, బట్ అంత అవసరం ఉండదు మనకి. సో మాక్సిమం ఉంటే ఒక లైక్ పంట పైన చూసుకుంటే ఒక 1.5 మీటర్ సరిపోతుంది. ఏ అన్ని రంగాల అంటే అన్ని రకాల వ్యవసాయానికి సరిపోతుంది మనకి. లైక్ మామిడి తోటకైనా సరే, స్ప్రే చేయడానికి మాత్రమే పనికొస్తుంది. స్ప్రే చేయడానికి మాత్రమే దీనికి ఉంటుంది, మనము మసాలాలు అవి కూడా చల్లొచ్చు, గ్రోమార్ యూరియా ఉంటది కదా, దాన్ని మళ్ళీ స్ప్రెడర్ అని ఇంకో ఐటమ్ దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది. సో అంటే యూరియా డిఏపి అలాంటివి వేయడానికి ఉంటుంది, ఆప్షన్ ఉంది, కానీ దానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అది ఇంకా అంత ఎక్స్పెన్సివ్ రైతు ఇవ్వలేదు కాబట్టి మేము దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయలేదు. రైట్ నౌ అయితే ఈ స్ప్రే అంటే పెస్టిసైడ్స్ ఏదైతే స్ప్రే చేయగలుగుతామో అది దీంతో చేయగలుగుతాము.
సో బేసిక్ దీని కెపాసిటీ ఏంటంటే 10 లీటర్స్ ట్యాంక్ అంటామండి. సో దీంట్లో 10 లీటర్స్ ఉంటుంది, 60 లీటర్స్ ట్యాంక్ అక్కడ ఉంటుంది. సో ఇలా ఇలా ట్యాంక్ వస్తుంది. ఇది ఇంకా లైక్ ఇంకా డెలివరీకి ఉంది. సో ఇలా ఇలా ఇక్కడ ట్యాంక్ వస్తుంది అన్నమాట. ఫిట్ చేస్తాం, దీని లోపల ఫిట్ అవుతుంది. దీని కెపాసిటీ ఎంత అండి? 10 లీటర్స్ అండి. 10 లీటర్స్ అంటే 12 లీటర్స్ కెపాసిటీ, కానీ మనం 10 లీటర్స్ వాటర్ వేస్తాం ఇక్కడ దీంట్లో. సో ఈ 10 లీటర్స్ వచ్చేసి మనకు 1 ఏకర్ కి స్ప్రే అయిపోతుంది. అంటే 1 ఏకర్ కి 10 లీటర్స్ సరిపోతుంది. దీంట్లో మళ్ళీ స్పెషల్ చెప్పదలుసుకుంది ఏంటంటే, మామూలుగా మనం పంప్ వేసుకుని కొట్టిన ఆ పైప్ ఉంటది కదా, దాంట్లో ఆల్మోస్ట్ 20 to 30 లీటర్స్ వాటర్ యూజ్ చేస్తారు. దానికి మళ్ళీ దాని తగ్గట్టుగా పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వాడతారు. ఈ 10 లీటర్స్ దానికి అంత అవసరం ఉండదు. అంటే నార్మల్ గా మనం ఏదైతే మాన్యువల్ గా చేసే స్ప్రే ఉంటుందో దాంట్లో 100% వేస్తే 70% లో పెస్టిసైడ్ సరిపోతుంది. అంటే మనిషి ఇప్పుడు ఏదైనా పంటకి ఆయన పిచికారి చేయాలంటే హాఫ్ డే పైన పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎకరాకి. ఇప్పుడు ఈ డ్రోన్ తో ఎకరాకి ఎంతసేపట్లో మందు కట్టగలం? 3.5 నిమిషాలండి. 1 ఏకర్ 3.5 మినిట్స్ లో అయిపోతుంది. 3.5 నిమిషాల్లో అయిపోతుంది. అదే సర్ప్రైజింగ్ పార్ట్. ఈ డ్రోన్ తో ఎన్ని ఎకరాలకి మందు కట్టగలం ఒక రోజుకి? ఇది బ్యాటరీతో నడుస్తుంది అండి. డ్రోన్ అనేది బ్యాటరీతో వచ్చాయి, దీంట్లో రకరకాలు వచ్చాయి. లైక్ ఎట్లా అంటే పెట్రోల్ డ్రోన్ అని వచ్చింది, కానీ పెట్రోల్ డ్రోన్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్. సో అది దానికి ప్రమోట్ చేయడంలో కూడా అర్థం లేదు. మేము ట్రై చేసాం, వదిలేసాము. అంటే ఫార్మర్ కి ఆర్ అండ్ చేయండి, మనమే తీయద్దు. దీని ఇది మాత్రం బ్యాటరీతో నడుస్తుంది. సో ఇలా ఇలా ఒక 2 బ్యాటరీస్ ఉంటాయండి. సో ఇది 20 దీని ఏంటంటే 22,000 mAh లో 20 సెల్స్, అండ్ ఒక్కొక్క దాంట్లో 6 సెల్స్ ఉంటాయి. ఈ బ్యాటరీ వచ్చేసి 22,000 mAh పవర్ తో ఉంది బ్యాటరీ కెపాసిటీ. సో ఇటువంటి బ్యాటరీలు ఎన్ని ఉంటాయి? 2 పెట్టాలా. ఒక డ్రోన్ కి 2 బ్యాటరీలు 2 పెట్టాలా. సో 2 పెడితే మనకి ఇది ఫుల్ చార్జ్, అంటే ఫుల్ డిశ్చార్జ్ అవ్వడానికి మన డ్రోన్ మీద 4 ఏకర్స్ ఇస్తుంది. సో EFT ఫ్రేమ్ ఉంటుంది, అంటే చైనా డ్రోన్ అంటాం దాన్ని. అది కొంచెం ఇల్లీగల్ గానే సేల్ చేస్తున్నారు. ఆ ఫ్రేమ్ మీద వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 ఏకర్స్ వస్తుంది. సో మన మన డ్రోన్ స్పెషల్. ఈ 2 బ్యాటరీల సహాయంతో 4 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు. స్ప్రే అవుతుంది ఎట్ ఎ టైం? ఎట్ ఎ టైం అంటే ఇప్పుడు 10 లీటర్స్ అండి కెపాసిటీ. 10 లీటర్స్ ఒకసారి ఎకరానికి మళ్ళీ వాపస్ వస్తుంది, మళ్ళీ దించుకొని ఆ నీళ్లు మార్చుకొని అగైన్. సో ఇలా 4 టైమ్స్ వెళ్తుంది ఇది. సో 4 టైమ్స్ 4 ఏకర్స్ ఆల్మోస్ట్. దీని ఫ్లయింగ్ టైం అంటాం కదా, ఫ్లయింగ్ టైం వచ్చేసి 16 మినిట్స్, అంటే ఒక 16 నిమిషాల్లో 4 ఎకరాల స్ప్రే అయిపోతుంది. ఒకవేళ ఈ బ్యాటరీలు గనక మధ్యలో అయిపోయినాయి అనుకోండి, అంటే ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి అయితే మొదలైందో డ్రోన్ అక్కడికే వచ్చి ఆగుతుందా, లేకపోతే కింద పడిపోయే ప్రమాదం ఉందా? దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాటరీ మనం ఏం చెప్తామంటే 100% ఉంటుందండి. దీని కెపాసిటీ మేము 44 అంటాం. దాంట్లో మనకి రిమోట్ లో చూపిస్తుంది ఎంత డిశ్చార్జ్ అయింది అని. సో 44, 43 రాగానే తెచ్చేసుకుంటాం వాపస్. మనకు అర్థం అవుతుంది అనమాట, తెచ్చుకోవచ్చు. అలా కాకుండా మధ్యలో ప్రాబ్లం అయింది అనుకోండి, రిటర్న్ టు లాంచ్ అని ఉంటుంది, RTL. సో అది మనకు రిమోట్ లో ఉంటుంది. ఆ రిటర్న్ టు లాంచ్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఎక్కడ నుండి అయితే ఫ్లై అయిందో అక్కడికి వచ్చేస్తుంది. అంటే GPS ద్వారా వర్క్ చేస్తుంది? ఎస్ అండి. అంటే దీంట్లో FC అంటారు, ఫ్లైట్ కంట్రోలర్, GPS ఉంటుంది, అండ్ రిమోట్ అండ్ ట్రాన్స్మిటర్. సో వీటితోనే శాటిలైట్ కనెక్టివిటీతో ఫ్లై అవుతుంది. బబిత్ గారు, ఈ LED లైట్ దేనికి పనికి వస్తుంది? మనకి ఛార్జ్ బ్యాటరీస్ ఎంత ఎంత డిశ్చార్జ్ అయినాయని అది ఇండికేషన్ ఇస్తుందండి. ఎంత ఛార్జ్ మిగిలింది, ఎంత మిగిలింది అని, ఎంత వాడాము అని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది. 2 టైమ్స్ ఇండికేషన్ ఇస్తుంది. సో సెకండ్ టైం కి మనం దింపేసుకుంటాం ఇంకా. కెమెరా అండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, దీనిది లైక్ స్టెబిలిటీ చూపిస్తుంది, అంటే ఎటువైపు ఉంది, ఏంటి స్ట్రైట్ ఉందా లేదా అని కూడా ఇండికేషన్ ఇస్తుంది. ఓకే, ఇంకొకటి చూద్దాం మనం. ఇది వచ్చేసి ఈ డ్రోన్ లో 4K కెమెరా కూడా అమర్చారు, దాంతో పాటుగా LED లైట్స్ కూడా. LED లైట్స్ దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే బ్యాక్ ఉన్నటువంటి LED లైట్ అయితే బ్యాటరీ ఇండికేషన్ గురించి తెలియజేయడానికి అయితే ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి LED లైట్స్ కెమెరా అండి. మనకి రిమోట్ లో తెలుస్తుంది డ్రోన్ ఎక్కడ ఉంది, దాని సరౌండింగ్స్ ఏంటని, దాంట్లో డిస్ప్లే వస్తుంది మనకి, దాని కెమెరా. ఓకే, ఈ డ్రోన్ తో ఒక రోజుకి ఎన్ని ఎకరాల మేరకు పొలంలో మనం మందు కొట్టగలం, అంటే ఏం చెప్తారు? ఓకే, నార్మల్ గా మనం ట్రైనింగ్ ఇస్తామండి పైలట్స్ కి. వాళ్ళు కనుక పర్ఫెక్ట్ ట్రైన్, అంటే మాకు ఆల్రెడీ ఒక మాన్యువల్ ఉంటుంది, ట్రైనింగ్ మాన్యువల్ ఉంటుంది, దాని తగ్గట్టుగా వాళ్ళు పర్ఫెక్షన్ అయ్యారు అనుకోండి. సో ఒక పర్ఫెక్ట్ పైలట్ వచ్చేసి 16 ఎకరాలు ఒక్కసారికి కొడతారండి. మేము 4 సెట్ల బ్యాటరీలు ఇస్తాం. సో ఒక 16 ఎకరాల స్ప్రే ఈజీ కొట్టేస్తారు, అది 2 గంటల్లో అయిపోతుంది. ఆ ఎక్స్పర్టైజ్ ఉన్న పర్సన్ ఆల్మోస్ట్ పర్ డే
50 to 60 ఏకర్స్ స్ప్రే చేస్తారండి. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ అండ్ వర్క్ పైన డిపెండ్ అవు ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమందికి మా దగ్గర హై టైం రికార్డ్ వచ్చేసి మా పర్సన్ టెక్నీషియన్ ఒక రోజులో 72 ఏకర్స్ కొట్టాడు. ఓకే, అంత స్కోప్ ఉంది. అంటే ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న రికార్డ్ ఇది? మా రికార్డ్, నా దగ్గర నా టెక్నీషియన్ వచ్చేసి 72 ఎకరాలు కొట్టాడు ఒక రోజులో. ఓకే, అంటే 72 ఎకరాలకి ఎన్ని సార్లు బ్యాటరీ చేంజ్ చేయొచ్చు? అదే అండి, 4 ఎకరాలకు ఒకసారి చార్జ్ చేసుకుంటూ ఉండాలి మనం. లైక్ మా ఒక బ్యాటరీ చార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 35 మినిట్స్ పడుతుందండి. 35 మినిట్స్ లో ఒక బ్యాటరీ అవుతుంది. సో మేమేం చేస్తామంటే ఇట్లా హై ఉంది, వాళ్ళకి వర్క్ చాలా ఉంది అనుకోండి, ఇవి రెండు తీసుకుంటారు. సో రెండు తీసుకొని సపోజ్ 4 ఏకర్స్ అయిపోయింది అనుకోండి, అయిపోయే టైం బ్యాటరీకి ఒక 10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసి కాస్త అది చల్లబడగానే వెంటనే ఈ దీని మీద సైమల్టేనియస్ రెండు బ్యాటరీలు చార్జ్. బ్యాటరీ చార్జర్? ఇది బ్యాటరీ చార్జర్ అండి. దీనికి రెండు పోర్ట్స్ ఉంటాయి ఇట్లా. ఇది దీని పేరు యాక్చువల్లీ ఈ కంపెనీ పేరు వచ్చేసి స్కయార్సీ చార్జర్ అండి. ఇది 1080 వోల్టేజ్ ఉంటుంది. దీనికి ఏంటంటే ఇలా రెండు బ్యాటరీలు ఒకేసారి రెండు పోర్ట్స్ ఉంటాయి. సో రెండు పోర్ట్స్ లో రెండు బ్యాటరీలు చార్జ్. ఒక డ్రోన్ కి మీరు రెండు బ్యాటరీస్ మాత్రం ఇస్తారా? లేదు, నేను ఇచ్చే కాంబినేషన్ అంటే మా సెల్లింగ్ ప్రైస్ లో 4 సెట్స్ ఆఫ్ బ్యాటరీ ఇస్తాం. సో నేను కమర్షియల్ గా ప్లాన్ చేశానండి. ఏంటంటే ఒక 4 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇవ్వడం వల్ల 16 ఎకరాలు అనేది అంటే వితౌట్ వన్ సింగిల్ టైప్, సపోజ్ వాళ్ళు ఒక 2 గంటల్లో 4 సెట్లు బ్యాటరీలు చార్జ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 16 ఎకరాల స్ప్రే అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆ కండిషన్స్ బేసిస్ మీద ఒక టైప్ గా ఒక 10-15 నిమిషాల గ్యాప్ లో ఆ డే అంతా చార్జ్ చేసుకుంటూ స్ప్రే చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళ కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటుంది. వర్షం పడకపోతే డే ఇట్లా మంచి డ్రై ఉంది అనుకోండి, వాళ్ళ స్కోప్ వచ్చేసి 20 ఎకర్స్ టు 70 ఏకర్స్ అండి టార్గెట్. ఓకే, డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎక్స్పెక్టెడ్ వర్క్. వాటర్ కనుక అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఇది వాటర్ రెసిస్టెన్స్? వాటర్ రెసిస్టెన్స్, కానీ మా అడ్వైజ్ ఏంటంటే ఎనీవేస్ రైతులు వాటర్ పడితే స్ప్రే చేయించుకోరండి, మందు వేస్ట్ అయిపోతుంది కాబట్టి అవ్వదు. ఇది మినిమం రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. లైక్ కంటిన్యూస్ గా మనం ఏం ఫ్లై చేయక్కర్లేదు, బట్ ఆ చిన్న చిన్న డిస్టర్బెన్స్ సపోజ్ సడన్ గా రెయిన్ వచ్చింది ఇట్ కెన్ హ్యాండిల్ అన్నమాట. ఓకే, అంత రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇవి రెండు ఏంటండి? జిపిఎస్? ఒకటి జిపిఎస్, ఒకటి ఆర్టీకే అండి. ఆర్టీకే ఇస్ అ సాఫ్ట్వేర్ స్టెబిలిటీ కోసం అని చెప్పి, జిపిఎస్ కూడా అంతే, సాటిలైట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ రెండు ఉండడం వల్ల ఏంటంటే మన రిమోట్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ ఉంటుంది, డ్రోన్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో నార్మల్ ఏంటంటే అందరూ ఒక జిపిఎస్ మాత్రమే ఇస్తున్నారు, మేమేం చేస్తామంటే డ్రోన్ స్టెబిలిటీ కోసం అని చెప్పి ఆర్టీకే కూడా కంపల్సరీ ఇస్తున్నాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సడన్ గా గనక చార్జింగ్ అయిపోతే, అంటే చార్జింగ్ ఇండికేషన్ గనక మీరు గనక చూసుకోలేకపోతే, ఇప్పుడు జిపిఎస్ ద్వారా వర్క్ అయిద్దా తర్వాత? అంటే లేదండి, సడన్ గా డ్రోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పడిపోయే అవకాశం ఉంటుందా? లేదండి, యాక్చువల్లీ మనం బ్యాటరీకి ఏం చెప్తామంటే వీళ్ళకి అడ్వైజ్, 40 ఈ 1 ఏకర్ అనేది అయిపోతుందండి, అలా 4 ఏకర్స్ అయిన తర్వాత మీకు ఇండికేషన్ వస్తుంది కదా, ఇండికేషన్ లో 44 ఉంటుంది అనమాట అక్కడ. సో 44 ఉన్నప్పుడు దించేమంటాం. అలాంటి సిచ్యువేషన్ లో ఏమైనా డ్రోన్ ఇబ్బంది పెట్టినా లేదా బ్యాటరీ ఏమైనా డెడ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినా కూడా రిటర్న్ టు లాంచ్ అని చెప్తాం కదా, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది, 22 వచ్చే వరకు మళ్ళీ రిటర్న్ వస్తుంది, అంటే ఇది 22 వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. మేము 44 లో తీసుకోమంటాం, ఎందుకంటే డిశ్చార్జ్ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ రీఛార్జ్ చేసే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది బ్యాటరీ. దానికని మేమేం చెప్తామంటే 44 లో దించేసుకోండి, వర్స్ సినేరియోలో ఏదైనా జిపిఎస్ ఏది వర్క్ అవ్వకపోయినా ఏదైనా డిస్టర్బెన్స్ అయితే కూడా 22 వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే 22 వరకు లో వోల్టేజ్ వచ్చినా కూడా. ఇప్పుడు ఈ డ్రోన్ ఉంది, దీని వెయిట్ ఎంత ఉంటుంది మొత్తం? ఇది మొత్తం వచ్చేసి 19 పేలోడ్ తో పాటు తీసుకుంటే 24.5 కేజెస్ ఉందండి. పేలోడ్ ఇన్ ద సెన్స్ బ్యాటరీలు అండ్ వాటర్ కూడా, అంటే వాటర్ 10 లీటర్స్ తో పాటుగా కలుపుకొని మొత్తం 25 కేజెస్ బ్యాటరీ. ఓకే, అంత కలిపి ఒక 24.5 కేజీలు ఉంటుంది. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ 25 కేజెస్ అయితే ఉంటుంది. ఇది 25 కేజెస్ ఈ డ్రోన్ అంత ఈజీగా అసలు గాల్లోకి ఎలా ఎగరగలుగుతుంది అంటారు? యా, దెన్ బ్యాటరీ సపోర్ట్ అండి, బ్యాటరీ సపోర్ట్ విత్ ఆల్, లైక్ ఏంటంటే దాదాపు మనది స్మాల్ కేటగిరీ కిందకి వస్తాం, అంటే అండర్ 25 కేజెస్ ఉన్న డ్రోన్ ని స్మాల్ కేటగిరీ అంటాం మనం. ఈ స్మాల్ కేటగిరీ డ్రోన్ లో వీళ్ళు ఇచ్చిన ఏంటంటే MC ఫ్లైట్ కంట్రోల్ అండి. ఇది ఏది చేసినా ఫ్లైట్ కంట్రోల్ విత్ ట్రస్ట్. ఓకే, సో యాజ్ యూజువల్ ఇది సేమ్ లైక్ ఏరో డైనమిక్స్ అండి. మన ఏరోప్లేన్ మోడల్ ఎట్లయితే ఫ్లై అవుతుందో సేమ్ అదే డైనమిక్స్. ఓకే, కాబట్టి ఇది చిన్న కెపాసిటీ విత్ FC. దీని మెయిన్ వచ్చేసి ఫ్లైట్ కంట్రోల్. ఓకే, బ్యాటరీస్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ? దీనిలో బ్యాటరీస్ ఇక్కడ పెడతామండి, ఇలా రెండు ఒక ప్లేట్ ఉంటుంది. సో ఈ ప్లేట్ లో ఫిట్ చేసేసి, ఓకే, ఇలా ఫిట్ చేయాలి. ఓకే, సో ఇలా రెండు పెట్టేసి దీన్ని మనం ఇక్కడ ఈ పొజిషన్ లో పెడతాం. ఈ పొజిషన్ లో ఇలా ఇక్కడ వెనక నుండి పెడతాం. ఓకే ఓకే, సో ఇలా పెట్టాలన్నమాట. ఒకసారి పెట్టి చూడండి, జస్ట్ లోపల కానీ. ఓకే ఓకే, పెట్టండి, పర్లేదు, రైట్. సో ఈ బ్యాటరీ ఇలా పెట్టిన తర్వాత లాక్ ఉంటుంది ఇక్కడ. సో లాక్ చేసిన తర్వాత ఇది కనెక్టివిటీ అండి, ఇవి ప్లగ్ ఇన్స్ అన్నమాట, మన డ్రోన్ కి అండ్ బ్యాటరీకి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, వన్ సెకండ్.
సో ఇది బ్యాటరీకి కనెక్ట్ చేసేటువంటి యా ఓకే ఇది AS150U అంటామండి దీని కేబుల్ అండ్ ఇవి వచ్చేసి పిన్స్ సో ఇది లాక్స్ అన్నమాట ఇలా ఓకే ఇలా పెట్టేస్తే ఇది ఒకటి పెట్టాలి అండ్ ఇక్కడ ఇది ఇప్పుడు ఈ 25 kg వెయిట్ ఉన్నటువంటి ఈ డ్రోన్ కి ఇలా ఎన్ని ఆర్మ్స్ ఉంటాయి హారిజంటల్ అండ్ లెఫ్ట్ హారిజంటల్ అండ్ వర్టికల్ ఆర్మ్స్ అండి ఇవి సో కౌంట్ అని అవసరం లేదు దాదాపు 1, 2, 4 లైక్ ఇది మా స్ట్రక్చర్ ఇది 6 అంటే అలా అంటున్నారా ఓకే అలా అయితే 6 ఆర్మ్స్ 6 ఆర్మ్స్ అంటే మూడేమో సవ్య దిశలో మూడు అపసవ్య దిశలో ఒక అంటే మూడు అని కాదు లైక్ ఒకటి వచ్చేసి క్లాక్ వైజ్ ఉంటుంది ఒకటి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది ఓకే అంటే ఇది ఇలా సైమల్టేనియస్ అన్నమాట వన్ ఇస్ క్లాక్ వైజ్ వన్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ అగైన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అవి ప్రొపెల్లర్స్ అంటామండి ప్రొపెల్లర్స్ అంటాము ఓకే రెక్కలు అంటారు మన వాళ్ళు అవును ఇవి రెక్కలు లేదా ప్రొపెల్లర్స్ ఇట్స్ టెక్నికల్ గా మాట్లాడాలి ప్రొపెల్లర్స్ సో ప్రొపెల్లర్స్ కూడా మేము వాడేది హాబీ వింగ్ అండి హాబీ వింగ్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఓకే సో మనకి దాని అది దాని వర్క్ అనేది అంతా నీట్ గా ఉంటుంది ఓకే ఎక్కువ రోజులు వస్తుంది లైక్ 300 acres వరకు హాబీ వింగ్ రెక్కలు ఖరాబ్ కావు ఓకే సో ఈ డ్రోన్ ఆపరేటింగ్ మొత్తం కూడా దీని నుంచే చేస్తారా ఈ డ్రోన్ కి రిమోట్ ఇది అవును అంతేనా MK15 అంటాం అండి లేటెస్ట్ అన్నమాట ఓకే సో ఇది ఈ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకి రెండు ఉంటాయి ఒకటి T12 ఉంటుంది T12 రిమోట్ ఒకటి ఉంటుంది MK15 ఇది లేటెస్ట్ ఇప్పుడు T12 రిమోట్ ఏంటంటే మళ్ళీ మనం సపోర్టివ్ గా ఒక స్మార్ట్ ఫోన్ వాడాల్సి వస్తుంది వేరే దీనికి వచ్చేసి ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంది సో దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి సిమ్ కార్డ్ కూడా ఇందులో ఇన్సర్ట్ అయి ఉంటుంది ఓకే సో దీని ఎవ్రీథింగ్ ఇంకా మళ్ళీ మనం సెపరేట్ గా ఫోన్ అలాంటి కాకుండా సిమ్ కార్డ్ ఇన్బిల్ట్ ఉందన్నమాట ఓకే టోటల్ అయితే దీంతో కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఒక ఎకరా పొలానికి మందు కొట్టాలి అంటే రైతు తనకు తానే కొట్టుకున్నాడు అనుకోండి అది ఎఫెక్టివ్ గా ఉంటుందా లేదంటే ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే అది ఎఫెక్టివ్ గా ఉంటుందా అంటే డ్రోన్ ద్వారా చేస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి ఒకటి ఏంటంటే లైక్ తక్కువ మందు మనము 100% వేసాం అనుకోండి అందులో ఇందులో 70% పెస్టిసైడ్ సరిపోతుంది సో కొద్దిగా అంత కొద్ది గొప్ప మందు తగ్గించే ప్రయత్నం ఫెర్టిలైజర్ తగ్గించే ప్రయత్నం ఓకే దీని వల్ల ఏంటంటే ఆ టెస్ట్ చాలా స్పీడ్ గా వస్తుంది కదా పై నుంచి ఎంత ప్రెజర్ తో ఆ కెమికల్ ని పంట మీద టోటల్ మీకు మొత్తం మూమెంట్ ఆఫ్ చెట్టు మొత్తం మూవ్ అయిపోతుంది అంత ప్రెజర్ ఉంటుంది పర్ఫెక్ట్ ప్రెజర్ మనం స్ప్రే చేసినంతకన్నా కూడా ఇది స్ప్రే చేయడం చాలా ఫాస్ట్ అంటే ఆ చెట్టు మొత్తానికి పడుతుంది మొదలు అంటే థ్రస్ట్ వచ్చడం వల్ల చాలా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సో ఫెంటాస్టిక్ గా పడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇదేమో ఫ్లై అయిపోయి ఇప్పుడు బురద పొలాలు ఉన్నాయండి దాంట్లో ఒక మనిషి అది వేసుకొని లేదా పైపులు వేసుకొని గుంజి బురదలోకి దిగడం కన్నా ఇది చాలా బెనిఫిట్ పొలంలోకి దిక్కుండా దిక్కుండా ఒడ్డు మీద కూర్చొని స్ప్రే అయిపోతుంది ఓకే అంటే ఇప్పుడు ట్రాక్టర్ తో ట్రాక్టర్ ఉపయోగించి కనుక స్ప్రే చేయాలి అనుకుంటే ట్రాక్టర్ టైర్ అచ్చులు కూడా పడేటువంటి అవకాశం ఉంది అవును చాలా వరకు పంట నష్టం అవుతుంది సో దీని వల్ల ఏం నష్టం జరగదు ఒడ్డుతూ ఒడ్డు అనమాట అంటే ఒక 1 acre మనం స్కేప్ ఇచ్చేస్తాము సో 1 acre వెళ్ళేసి వచ్చేస్తుంది సో అంటే మనం పెట్టిన పంట ఏది కూడా డిస్టర్బ్ అవ్వదు ఒడ్డు మీద ఉంటే పని అయిపోతుంది ఓకే దీని స్పేర్ పార్ట్స్ ఒకసారి చూద్దామండి వ్యవసాయ రంగంలో వాడే డ్రోన్ స్ప్రేయర్లలో ఎటువంటి స్పేర్ పార్ట్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం బబిత గారు స్పేర్ పార్ట్స్ గురించి ఒక్కొక్కటి మేజర్ స్పేర్ యా చెప్తానండి మేజర్ వచ్చేసి మనకి ఈ ఫ్రేమ్ అంటాం ఈ ఫ్రేమ్ ఫస్ట్ ఓకే తర్వాత ప్రొపెల్లర్స్ మోటార్స్ ఓకే ఓకే ఇవి ప్రొపెల్లర్స్ ఓకే ఇవి ప్రొపెల్లర్స్ ఇది మోటార్స్ అండి మోటార్స్ లో మనకి 2 varieties ఉంటాయి ఒకటి X6+ X8+ ఓకే ఓకే నెక్స్ట్ ఇది నాజిల్స్ అండి ఓకే ఓకే స్ప్రే నాజిల్స్ ఇవా అవునండి అవి ఓకే అంటే మందు దీంట్లోంచి పడుతుంది ఓకే దీని నుంచి యా దీంట్లోంచి పడుతుంది అంటే డ్రాప్స్ గా పడిద్దా లేదంటే మనం ట్యాప్ తిప్పితే ఎలా వస్తుందో లేదు ఇట్లా ప్రెషర్ ఇట్లా వస్తుందండి ఓకే లైక్ స్ప్రే చేసినట్టు పడిపోతుంది డ్రాప్ సైజ్ మనం పెంచుకోవడం తగ్గడం అని ఉంటుంది ఆ స్పీడ్ లో మనకు స్ప్రే అనేది కనబడుతుంది ఓకే అంటే మనం ఎంత ప్రెషర్ తో దీనికి ఒక పారామీటర్స్ ఉంటుందండి లైక్ ఒక్కొక్క దానికి ఎంత పారామీటర్స్ పెట్టాలో మేము చెప్తామన్నమాట దీంట్లో లైక్ ఈ సైజ్ క్యాప్స్ ఉన్నాయి కదా ఈ క్యాప్స్ మార్చుకోవచ్చు సో ఆ పారామీటర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము అండ్ నెక్స్ట్ ట్యాంక్ వచ్చేసి 10 liters అండి అండ్ బ్యాటరీస్ ఈ బ్యాటరీస్ లో వచ్చేసి మనకి X6+ కెపాసిటీకి 22,000 mAh బ్యాటరీస్ వాడతామండి ఓకే అండ్ దీంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మేము ఈ బ్యాటరీ ఆర్మ్స్ ఫోల్డబుల్ అవి
ఫోల్డబుల్ అండి. అది ఇది ఓన్లీ మా ఫ్రేమ్ కి ఇలా ఉంటుంది. నార్మల్ అయితే ఇంకొకటి చైనా ఫ్రేమ్ ఉంటుంది, ఇలా ఇలా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం కంఫర్టబుల్ గా ట్రావెలింగ్ ఈజీ అన్నట్టుగా. ఈ డ్రోన్ లో ఉన్నటువంటి ఆర్మ్స్ 6 arms కూడా ఫోల్డబుల్. ఇది ఫోల్డబుల్, ఇవి మనకి అవసరమైనప్పుడు బయటకు తీసుకురావడం, ఈ క్లిప్ గట్టిగా నొక్కేస్తే ఇది స్టాండర్డ్ గా ఉండిపోద్ది. మనకి మళ్ళీ అవసరం లేదు అనుకున్నప్పుడు దీన్ని ఫోల్డ్ చేసే సదుపాయం కూడా అయితే ఈ డ్రోన్ లో ఉంది. ఇది నాకు తెలిసి ఇండియాలో ఇది ఒకటే డ్రోన్ ఇలా ఉంటుంది. ఓకే, సో మేము దాంట్లో అంటే మా వాళ్ళు దాంట్లో స్పెషలిస్ట్ అనుకోండి. సో ఇలా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నగా అవుతుంది, సో దట్ ట్రావెలింగ్ చాలా ఈజీ అవుతుంది. అండ్ లిఫ్టింగ్ అండి, అంటే వెరీ ఈజీ. ఇట్లా ఇలా లిఫ్ట్ చేసినప్పుడు బరువు తీసాం అనుకోండి వితౌట్, అంటే చాలా ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతాం. సో ఒకరం నేను కూడా లిఫ్ట్ చేయగలుగుతాను అనమాట అలా. అండ్ ఇంకా నెక్స్ట్ కమింగ్ టు స్పేర్ పార్ట్స్ వచ్చేది, ఇది ఎంకో, ఇది రిమోట్ అండి, MK15 రిమోట్ ఇది. ఇది ఇన్బిల్ట్ స్క్రీన్, ఇది లేటెస్ట్ అండి. సో ఇందులో రెండు వెరైటీస్ ఉంటాయి, T12 ఉంటుంది అండ్ ఇది MK15, ఇది లేటెస్ట్ ఇన్బిల్ట్. దీంట్లో సిమ్ కూడా ఉంటుంది. ఇది FC అండి, అంటే ఫ్లైట్ కంట్రోల్. సో దీంట్లో ఏంటంటే మనకి రిసీవర్ కంట్రోల్ చేసి టోటల్ ఇదండి మెయిన్, ఇదే అంటే మనకి డ్రోన్ రన్ అవుతుందంటే ఫ్లైట్ కంట్రోల్ ఇస్ ద మస్ట్ అన్నమాట. సో దీనిదే మెయిన్ ఉపయోగం ఉంటుంది. దీంట్లో ఒక సెట్ లాగా వస్తుంది. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి రిమోట్ కి. ఇదేంటి, మ్యానుఫ్యాక్చరింగ్ మీరేనా లేకపోతే విదేశాల నుంచి తెప్పిస్తారా? లేదు, ఇది మనం చైనా నుంచి తెప్పిస్తామండి. ఎందుకంటే ఇది మన ఇండియాలో అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వీఆర్ నాట్ దాట్ డెవలప్డ్. లేదు లేదు లేదు, చేద్దామన్నా కొంచెం కష్టం ఇప్పుడు. సో ఆల్రెడీ రన్ అవుతుంది, సక్సెస్ ఉంది కాబట్టి మేము ఇదే వాడుతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది PDB అండి, అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇది మనం దీని మధ్యలో సెట్ చేస్తే ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఇది మెయిన్ అండి. దీని లోపల అన్ని కేబుల్స్ అన్ని కూడా దీని నుంచే కనెక్ట్. యా, అంటే మోటార్ కేబుల్స్ అన్ని, అంటే ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఓకే, సో పవర్ ఈ బ్యాటరీ నుండి కనెక్ట్ అయ్యే కేబుల్ ఏదైతుందో పవర్ డిస్ట్రిబ్యూషన్, దీనికి అన్ని కనెక్ట్ చేస్తాం. సో అన్ని మోటార్స్ కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఇవన్నీ జాయింట్స్ ఉంది మావి, మేము ఆర్మ్ జాయింట్స్ అంటాము. సో మా స్పెషాలిటీ ఏంటంటే లైక్ చైనా డ్రోన్ కి వచ్చేసి ప్లాస్టిక్ వస్తుంది, మనం దీన్ని అల్యూమినియం లో చేస్తాం. సో ఇన్ కేస్ క్రాష్ అయినా కూడా అల్యూమినియం డిస్ట్రాయ్ కాదు, ప్లాస్టిక్ జాయింట్స్ కి చాలా ఖర్చు అవుతుంది. ఈ పంప్ ఏంటంటే, ఇది వాటర్ పంప్ అండి. ఇది 5 liters అంటే వాడేవాళ్ళు లైక్ మనం X6+ కి 5 liters వాడతాము, X8 కి, X9 కి 8 liters పంప్ వాడతాం, వాటర్ పంప్. అంటే వాటర్ పంపింగ్ చేసేసి ఇలా దీనికి, అంటే దీనికి పంపిస్తుంది అలా. ఇక్కడ వాటర్ పంప్ ఇక్కడ పెడతాం కదా, దాని నుండి అంటే ఈ ట్యాంక్ నుండి పంప్ చేసుకుని, ఇది ఏమో వాటర్ సెన్సర్ అంటే ఎంత ప్రెజర్ తో వాటర్ పడేది అనేది కూడా ఈ పంప్ తో ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. yes, exactly. సో దాన్ని ఆల్రెడీ మనం టెస్ట్ చేసి అంటే చెక్ చేసి పెడతాము. పైప్స్ ఉంటాయి కదా, దీని సెట్టింగ్స్ అన్ని ముందే ఉంటాయి. సో ఇలా ఇలా వచ్చి అండ్ ఈ వాటర్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ స్ప్రే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేజర్ కాంపోనెంట్స్ లో ఇది లైక్ GPS RTK. ఓకే, GPS అనేది ఏంటంటే శాటిలైట్ కనెక్ట్ అవుతుంది. ఇది GPS ఇది? అవునండి, GPS అండ్ RTK. ఓకే, ఒక GPS ఉంటుంది, RTK సాఫ్ట్వేర్ అండి. సో ఏం లేదు, స్టెబిలిటీ సింపుల్ ఏంటంటే లైక్ మనం ఫ్లై అయినప్పుడు కొన్ని సందర్భాల్లో కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ రిమోట్ కి అండ్ వీటికి రిసీవర్ కి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ కంట్రోల్ అన్నమాట. సో రెండు ఉండడం వల్ల మనకి స్టెబిలిటీ ఉంటుంది, అంటే కంట్రోల్ ఉంటుంది, ఫ్లైట్ మన చేతిలో ఉంటుంది. యా, అండ్ వన్ మోర్ ఇంకేముంటుంది మేజర్ గా అంటే ఇవి ల్యాండింగ్ గేర్స్ అంటామండి. అంటే మనం కింద ఇట్లా కూర్చుంటుంది కదా, ఇది ల్యాండింగ్ గేర్స్ అంటాము. అండ్ ఇది వచ్చేసి స్టెప్ చార్జర్, బ్యాటరీ చార్జెస్. సో బ్యాటరీ కంపల్సరీ, మనకి ఇంకా ఇండియాలో అయితే వేరే ఏం రాలేదు, సో కంపల్సరీ చార్జ్ చేసుకోవాల్సిందే ఉంది. సో రైట్ నౌ అయితే వేరే వేరే కంట్రీస్ లో డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇది కేబుల్ అండి, అంటే లైక్ మెషిన్ నుండి మన డ్రోన్ నుండి బ్యాటరీ కనెక్టర్స్ ఇవి. ఓకే, చిన్న చిన్న అన్ని కనెక్టర్స్ అని అంటాము. ఇవన్నీ జాయింట్స్, ఆర్మ్ జాయింట్స్, అవి వచ్చేసి టీ జాయింట్స్. అండ్ ఇది వచ్చేసి ప్లేట్, లైక్ బ్యాటరీ కింద యూజ్ చేసే ప్లేట్. యా, ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినాయి అండి. అండ్ దీంట్లో మనకి ఇలా ఉందా PMU, ఇవి దీంట్లో సెట్ ఉంది కదండి. సో PMU ట్రాన్స్మిటర్, ఇది PMU అంటారా? యా అవునండి, ఇది PMU అండ్ ట్రాన్స్మిటర్, రిమోట్ అండ్ ట్రాన్స్మిటర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది FC అండి, ఇది FC అది ఫ్లైట్ కంట్రోలర్ అండి. ఓకే, సో ఇది టోటల్ గా కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇదంతా ఒక ప్యాకేజ్, ఇది కంపల్సరీ. యాక్చువల్గా లేటెస్ట్ ఏంటంటే K++ V2 GPS లేకపోయినా కూడా ఆటో కంట్రోల్ ఉంటుంది, బట్ ఇంకా పర్ఫెక్ట్ స్టెబిలిటీ కోసం మనం GPS కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, యా ఓకే, థ్యాంక్ యూ. యా, ఇది 10 liters అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అండి.
దీన్ని మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి వాడతాము. ఇది అగ్రికల్చర్ లో చాలా యూస్ఫుల్ అయ్యే డ్రోన్ అండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫార్మర్ 2-3 గంటల్లో కొట్టేది ఇది 3.5 నిమిషాల్లో స్ప్రే చేసి వచ్చేస్తుంది. ఒక ఎకరం వచ్చేసి 3.5 నిమిషాలు స్ప్రే అవుతుంది. దీని స్పేర్ పార్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. స్ప్రే వచ్చేసి ఇది మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ అండి. అండ్ దీంట్లో మేజర్ గా మనకి X6+ మోటార్స్ తోని అండ్ ఫ్రేమ్ కార్బన్ ఫైబర్స్ ఉంటుంది. కార్బన్ ఫైబర్ లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ X6+ మోటార్స్ విత్ ప్రొపెల్లర్స్ అండ్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ ట్యాంక్. బ్యాటరీ కెపాసిటీ 22,000 mAh. మనకి మా డ్రోన్ పైన 1 ఏకర్ స్ప్రే చేయాలంటే 10 లీటర్స్ ట్యాంక్ కి 3.5 మినిట్స్ తీసుకుంటుంది. మా డ్రోన్ కెపాసిటీ వచ్చేసి ఓవరాల్ గా 16 మినిట్స్ ఫ్లయింగ్ టైంతో 4 ఏకర్స్ ల్యాండ్ స్ప్రే అవుతుందండి. నెక్స్ట్ మనం దీనికి మేజర్ గా మా బ్యాటరీస్ వచ్చేసి చార్జ్ చేయాల్సి వస్తుంది. సో ఇది చార్జర్ స్కైఆర్సి చార్జర్, 1080 వాట్స్ ఉంటుంది. ఒకసారి కంప్లీట్ చార్జ్ కావడానికి మినిమం 35 మినిట్స్ టైం పడుతుంది. దీనికి 2 పోర్ట్స్ ఉంటాయి. సో 2 బ్యాటరీస్ ఒకేసారి చార్జ్ అవుతుంది. అండ్ ఒకసారి చార్జ్ చేసుకున్నాం ఫుల్ ఛార్జ్లో అంటే 4 ఎకరాలు స్ప్రే చేసి వచ్చేయచ్చు. నెక్స్ట్ దీనికి మనం లేటెస్ట్ MK15 రిమోట్ వాడుతున్నాము. దీంట్లో ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంటుంది అండ్ సిమ్ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మన నాజిల్స్ అండి. సో నాజిల్స్ ఇదివరకు ఏంటంటే ఇది ఎయిర్ ఫ్రీ అయ్యేవి కాదు. ఇది ఎయిర్ ఫ్రీ నాజిల్స్ విత్ ఆల్ SS స్టీల్ వాడుతున్నాము. సో దీనివల్ల ఫార్మర్కి ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇది FC అండి. ఇది మెయిన్ ఫ్లైట్ కంట్రోల్ టోటల్గా చేసేది FC ఫ్లైట్ కంట్రోలర్. దీంట్లో మనకి కాంబో ఆఫ్ ఫ్లైట్ కంట్రోలర్ అండ్ రిసీవర్ GPS ఉంటుంది. నెక్స్ట్ ఇది వాటర్ పంప్ అండ్ అవి కనెక్టర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇది బ్యాటరీ ప్లేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. ఇది ఇది వాటర్ సెన్సార్. లైక్ వాటర్ అయిపోయేటప్పటికి మనకి రిమోట్లో సెన్సార్, ఈ వాటర్ సెన్సార్ చెప్తుంది వాటర్ అయిపోయింది అని చెప్పి. అండ్ మన బ్యాటరీ అయిపోయింది ఏంటంటే LED లైట్. సో LED వల్ల మనకు బ్యాటరీ అయిపోయిందని చెప్తుంది. ఈ సెన్సార్ వల్ల వాటర్ అయిపోయింది అని చెప్తుంది. అప్పుడు మనం మళ్ళీ రిటర్న్ టు లాంచ్ అంటే ఫ్లై అయిన తర్వాత డ్రోన్ని రిటర్న్ టు లాంచ్ తీసుకొచ్చుకుందాం. రెడ్ కైట్ ఏరోస్పేస్ CEO అండ్ MD గారు బప్తారెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఈ డ్రోన్ కాస్ట్ ఎంత, దీని సర్వీస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉండే అవకాశం ఉంది, అలాగే ఈ డ్రోన్కు ఉన్నటువంటి ఫ్యూచర్స్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బవితారెడ్డి గారు, ఈ డ్రోన్కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? మాది మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ అండి. మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది, ప్రశాంత్ నగర్లో. సో మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ మేము డ్రోన్తో పాటు ఏమేమి ఇస్తున్నామంటే 4 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇస్తున్నాము, 1 చార్జర్ ఇస్తున్నాము, MK15 రిమోట్ ఇస్తున్నాము, ఇందులో ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంటుంది, అండ్ 1 సెట్ ఆఫ్ ప్రొపెల్లర్ ఇస్తున్నాము, ఒక టూల్ కిట్ ఇస్తున్నాము, 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాము, అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి లోన్ ఇప్పిస్తున్నాము. ఎందుకంటే మాది DGCA సర్టిఫైడ్ డ్రోన్ అండి. అండ్ పైలట్ లైసెన్స్ కూడా ఇప్పిస్తున్నాం దీంతో పాటు. సో ఇదంతా ఒక హోల్ ప్యాకేజ్, కమర్షియల్ ప్యాకేజ్ క్రియేట్ చేసాము. ఈ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs + 5% GST అండి. మా డ్రోన్ స్పెషాలిటీ అంటే చైనా డ్రోన్ కి మా డ్రోన్ కి ఏంటి స్పెషల్ అంటే, మా డ్రోన్ వచ్చేసి 22,000 mAh బ్యాటరీతో 1 టైం ఫుల్ చార్జ్ చేసి 4 ఏకర్స్ ఇస్తుందండి. ఇది ఇండియాలోనే ఏ డ్రోన్ ఇవ్వట్లేదు. సో ఇది మేము లైక్ టెస్టిమోనీస్ ఉన్నాయి, మేము ఆల్రెడీ R&D చేసాము. ఆల్మోస్ట్ మేము ఇప్పటికే 1,000 డ్రోన్స్ దాకా సేల్ చేసాము. సో చైనా డ్రోన్ కన్నా కూడా నా అడ్వైజ్ ఏంటంటే ఇంకా DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ మాత్రమే కొనండి. బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు. ఇంకొక బెనిఫిట్ నేనేం చేస్తున్నా అంటే మా దగ్గర ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అండి. వీఆర్ గివింగ్ లైక్ ఆల్ ద స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ బ్రాండెడ్ మాత్రమే ఇస్తాము. అంటే ఈ మధ్య కాలంలో డ్రోన్స్ తీసుకున్నటువంటి కొంతమంది రైతులు ఈ డ్రోన్లలో గనక ఏదైనా సమస్యలు తలెత్తితే వాటి సర్వీస్ కోసమే డ్రోన్లు కొన్నంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు పరిస్థితులు ఉన్నాయి? అది నిజం కూడా అండి. ఇప్పుడు మా వరకు మేము ఏం చేసామంటే ఇందాక ఇంక్లూడింగ్ ప్యాకేజ్ లో ఈ ట్రైనింగ్ అనేది చెప్పలేదు. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే డ్రోన్ కు వచ్చే సమస్యలు ఏంటని వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను నా స్పెషల్ ఇంట్రెస్ట్ తోని ఈ ప్రాబ్లమ్ ఏదైతే వచ్చిందో దాన్ని క్లియర్ చేయడానికి నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మా దగ్గర ఒక 5 డేస్ ఉండండి. సో ఉన్నప్పుడు నేను ఈ 5 డేస్ లో ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ఇస్తాను. సో దాంట్లో మళ్ళీ మినిమం మైనర్ రిపేర్స్ ఏమైనా చేసుకోవాల్సి వచ్చినా కూడా నేనే నేర్పిస్తున్నాం అది. సో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 13 పీపుల్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ లైక్ ITI క్యాండిడేట్స్ అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళు ది పర్ఫెక్ట్ ట్రైనింగ్ అండ్ సర్వీస్ నేర్పిస్తారు. సో రైతులు మీ దగ్గరికే వచ్చి గనక మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు వచ్చి వీటిని సందర్శించి ఇక్కడ కొంటే వారికి 5 రోజులు ట్రైనింగ్ మీరు
ఇచ్చే పరిస్థితి ఉందండి? అవును, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో మేము ఏంటంటే మా ఎజెండా ఒకటే అండి. ఇప్పుడు మార్కెట్ లో ఏదైతే ఏమంటారు, లీగల్ గా లేకుండా ఇల్లీగల్ గా చాలా డ్రోన్స్ అమ్ముడు పోయాయి. సో మేము ఏంటంటే డిగ్రీ సర్టిఫికేషన్ కోసమే ఆల్మోస్ట్ 1.5 to 2 years కష్టపడ్డాం. సో మేము వచ్చే లోపే ఏదైతే జరగాలో అంత నష్టం జరిగిపోయింది మార్కెట్ లో. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రోన్స్ ఉన్న వాళ్ళు వచ్చినా పర్వాలేదు, వాళ్ళకు కూడా మేమే లైసెన్స్ ఇప్పించేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అది మా సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా కార్పొరేట్ అవేర్నెస్ కోసం అని మేము చేస్తున్నాం. సో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరికైతే లేదో వాళ్ళకి మేము కల్పిస్తాము. అండ్ మా దగ్గర కొన్న వాళ్ళకైతే 100% అండి, లైక్ వితౌట్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఆర్ సర్వీస్ మేము అసలు డ్రోన్ వాళ్ళకి చేతికి ఇవ్వం. సో దట్స్ అ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అండ్ మీరన్న పాయింట్ కి వస్తే, అవును నిజంగా రైతు చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఎవరైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు చాలా మోసపోయారు. వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే 1 రూపాయి బిడ్డ దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టి మరీ కొనడం జరిగింది. అది కాకుండా ఈ నేర్పించే వాళ్ళకి ఆ కెపబిలిటీ ఉండదు. ఒక 10th ఫెయిల్ ఒక నార్మల్ పర్సన్ వచ్చేసి డ్రోన్ తీసుకొచ్చేసి మార్కెట్ లో అమ్మేశాడు. సో దాని వల్ల ఏంటంటే, ప్రాపర్ అవగాహన లేక ఏదో ఎంతుజియాజం కొద్ది కొనేసి వెళ్ళి ఫ్లై చేసి క్రాష్ చేసిన సిచ్యువేషన్స్ కొన్ని వేల కొద్ది ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ సర్వీస్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి రాదు, పనే రాని డ్రోన్లు అమ్ముతున్నారు. అమ్మిన టైంలో సర్వీస్ ఎలా ఇస్తారు? ఇవ్వట్లేదు. ఇంకా నిజం చెప్పాలంటే మన రైతులు చాలా చాలా టాలెంటెడ్ అండి. వాళ్ళు ఇలా పడుతూ లేస్తూ కూడా నేర్చుకుని అందులోనే ఇస్తున్నారు కూడా. సో ఎందుకంటే అండి, సింపుల్, ఒక ఫార్మర్ దగ్గర ఒక 6 లక్షలు 7 లక్షలు డబ్బులు ఉండాలంటే చాలా కష్టమైన పని. సరే, అంత కష్టమైనా కూడా వాళ్ళు డబ్బులు అరేంజ్ చేసుకుని, ఇది కొత్త టెక్నాలజీ వచ్చింది మేము తీసుకుంటాం వాడుకుంటాం అన్న సిచ్యువేషన్ లో ఇలా ఒక దోపిడీ జరగడం వల్ల కూడా వాళ్ళు ఇంకా సరే ఇంకా ఒక ఛాన్స్ ఇస్తున్నారు అందరికి. లైక్ ఓకే, టెక్నాలజీ వచ్చింది దీన్ని వాడదాము అన్నట్టుగా వాళ్ళ సొంతంగా నేర్చుకునే వాళ్ళు సొంతంగా ప్రయోగాలు చేసి సర్వీస్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారండి లిటరలీ. ఇంకా అంటే అమ్మిన వాళ్ళకన్నా కూడా కొన్న వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్తా. అంటే ఇప్పటి వరకు రెడ్ కైట్ ఏరోస్పేస్ నుంచి మీరు ఎన్ని డ్రోన్ల వరకు రైతులకు అమ్మింటారు? యాక్చువల్ రెడ్ కైట్ ఏరోస్పేస్ అనేది స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తుందండి. వేరేస్ మాకు ఇంకా 2 కంపెనీస్ ఉన్నాయి. మేము అందరం కలిసి కొలాబరేట్ అయ్యాము, 4 కంపెనీస్ టుగెదర్. సో ఒక ఇద్దరు కంపెనీలు వచ్చేసి డిజిసిఏ సర్టిఫైడ్ డ్రోన్స్ ఇస్తున్నారు, ఒక కంపెనీ వచ్చేసి స్పేర్ పార్ట్స్ అట్ ఎ వెరీ రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైజెస్. ఆల్ స్పేర్ పార్ట్స్ మీరు పిన్ నుండి స్టార్ట్ చేసి ఎవ్రీథింగ్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇంకా మీరు మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ పైలట్ లైసెన్స్ కూడా ఇప్పిస్తున్నాం. సో లైక్ దిస్ ఒక 4 కంపెనీస్ ఒక దగ్గర పనిచేస్తూ వీఆర్ టేకింగ్ దిస్ ఇండస్ట్రీ ఫార్వర్డ్. ఎందుకు అంటే ఆల్రెడీ మార్కెట్ లో ఎంతైతే ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్స్ ఉన్నారో, ఈ అంటే లీగాలిటీస్ లేవు వాళ్ళకి. సో లేకున్నా కూడా ధైర్యంగా చాలా ధైర్యంగా సేల్స్ చేస్తున్నారు ఓపెన్ మార్కెట్ లో. సో వాళ్ళని అధిగమిస్తూ మేము రైతులకు చేరువ అవ్వాలంటే ఈ 4 కంపెనీలు ఒక దగ్గర ఉండి పనిచేస్తున్నాం. ఓకే, ఈ డ్రోన్లలో ఏదైనా సమస్యలు తలెత్తే మీ దగ్గరే సర్వీస్ ఉందో? అన్ని అండి, ఎండ్ టు ఎండ్ మా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి క్లారిటీ తెచ్చుకున్నా అండి, ఏంటంటే రైతు అనేవాడు కష్టపడి ఒక టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలంటే అతను ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా తన కొద్ద గొప్ప నాలెడ్జ్ కల్పించాల. లైక్ వాళ్ళకున్న అనుభవం కొద్ది, ఒక చదువుకున్న వాళ్ళ దగ్గర లేని అనుభవం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు అన్ని పనిముట్లు వాడగలుగుతారు. సో డ్రోన్ అనేది చాలా సింపుల్ టెక్నాలజీ, దీన్ని చాలా కాంప్లికేట్ చేసి మార్కెట్ లో వదిలేశారు కదా. మేమేం చేస్తున్నాం అంటే, ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళకి 100% వర్క్ నేర్పిస్తున్నాం. ఇదేంటి, ఈ స్పేర్ పార్ట్స్ ఏంటి, దేనికి వాడతాం, ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఒక 5 రోజులు మా దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి నేర్పించి, సరే అంత నేర్పించినా అర్థం కావట్లే అనే సిచ్యువేషన్ లో మా దగ్గర ఇంచుమించు 20 మంది పనిచేస్తున్నారండి. 20 మందిలో అందరూ టెక్నీషియన్స్, అందరూ ఆల్మోస్ట్ బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఆరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీఐ టెక్నీషియన్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ వాళ్ళకి ఒక్కొక్క ఫార్మర్ కి ఒక లైక్ ఒక 10 ఫార్మర్స్ కి ఒక పర్సన్ అప్పచెప్పేస్తున్నాం. ఇలా వాళ్ళు వీడియో కాల్లో వాళ్ళకి అక్కడ సమస్య తలెత్తుంది అనుకోండి, వీళ్ళు ఇక్కడ నుండి ప్రెజెంటేషన్ ఇస్తారు. సాధారణంగా ఈ డ్రోన్ స్ప్రేయర్స్ లో ఎక్కువగా ఏ పార్ట్స్ లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అయితే ఎక్కువ సమస్య అసలు లేదండి డ్రోన్ లో. ఇది చాలా డ్రోన్ లో డ్రోన్ వినియోగం కనుక పెరిగితే, ఎక్కువగా వినియోగిస్తూ ఉంటే ఈ డ్రోన్ లో ఏ పార్ట్లు ఎక్కువగా అంటే తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది? మామూలుగా అయితే డ్రోన్ ఏదైతే కొత్త డ్రోన్ ఉంటుంది కదండి, ఒక మంచి ట్రైన్డ్ పైలట్ చేతిలో పెడితే ఏ పార్ట్స్ ఖరాబ్ అవ్వవు, ఓన్లీ రెక్కలు. ఇవి ప్రొపెల్లర్స్ అంటాం. సో ఇవి వేరంటే ఒక 100 నుండి 300 ఏకర్స్, ఒకవేళ కాపీ ప్రోడక్ట్ వేస్తే 100 ఏకర్స్ కి ఇది పాడైపోతే ఇది థ్రస్ట్ ఇవ్వదు అనమాట. కొంచెం ఏమైనా క్రాష్ వచ్చినా, ఏదైనా చిన్న బ్రేక్ వచ్చినా ఇది పనిచేయదు, డ్రోన్ టిల్ట్ అయి కింద పడిపోతుంది. సో ఇది ఒకటి. అండ్ బ్యాటరీస్ అనేది ఒక 300 ఏకర్స్ అండి, నా డ్రోన్ పైన 400 ఏకర్స్ ఇస్తుంది. నేను ఇంకా అథెంటికేషన్ చెప్పాలంటే 350 ఏకర్స్ ఇస్తుంది. సో 350 ఏకర్స్ అయిపోగానే దాని పని తనం అయిపోతుంది. ఆ తర్వాత అంటే నేను చెప్పిన 4 ఎకరాలు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ సెల్స్ ఇంకా డామేజ్ అవ్వకపోతే 2 ఎకరాలు 1 ఎకరం అలా ఇస్తుంది అది. సో మేజర్ గా మనం చేంజ్ చేయాల్సింది ప్రొపెల్లర్స్ అండ్
బ్యాటరీస్ అండి. బ్యాటరీ సెట్ ఎంత? బ్యాటరీ సెట్ ఇప్పుడు మేము మార్కెట్ లో ఆల్మోస్ట్ 45 నుండి 60 వేలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. మేము వచ్చేసి 38,000 ఇన్క్లూడింగ్ జిఎస్టీ ఇస్తున్నామండి. ఇది ఫార్మర్ కి చాలా చేరువుగా తెచ్చిన నేను. నిజం చెప్పాలంటే ఒక 6 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది ఏంటంటే, మార్కెట్ లో ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో, గవర్నమెంట్ అప్రూవల్స్ లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు బీభత్సమైన రేట్లకు అమ్మారు. సో ఫార్మర్ ఆ బ్యాటరీ కొనడానికి వెనకాడి డ్రోన్ కొనడం బంద్ చేశాడు. ఎందుకంటే దీన్ని ఎవ్రీ టైం రీఛార్జ్ 300 ఎకరాలు కొట్టారంటే దాన్ని మార్చాలా? మార్చాలంటే 60 వేలు అంటే పెట్టలేరు ఫార్మర్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దాన్ని 38,000 ఇన్క్లూడింగ్ జిఎస్టీ అండి. మేము ఇన్క్లూడింగ్ బిల్స్ ఇస్తాము. అండ్ ఏది చేసినా ఓపెన్ ట్రాన్స్పరెన్సీ, 1 ఇయర్ వారంటీ, 1 ఇయర్ వారంటీ అండ్ సర్వీస్ కూడా ఫ్రీ అండి. 1 ఇయర్ సర్వీస్ కూడా ఇస్తాము. ఇన్ కేస్ మాది హ్యూమన్ ఎర్రర్ లేకపోతే, 1 ఇయర్ వారంటీ బట్ హ్యూమన్ ఎర్రర్, మేము ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో ఆ ట్రైనింగ్ లో పర్ఫెక్ట్ అయ్యి వాళ్ళు 100% నేర్చుకొని వెళ్ళిన తర్వాత కూడా అయిందనుకోండి, అది అది మన మన చేతిలో లేదు, క్రాష్ అవుతుంది. సో వెరీ మినిమం కాస్ట్ కి రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.